గొంగలి పురుగులను చూస్తే ఆ గ్రామమంతా హడలెత్తిపోతోంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, అన్ని ఇళ్లలోనూ గొంగలి పురుగుల బెడతాయి. వీటి దెబ్బకు ఉండాలో ఊరు వదిలి వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో జనం కొట్టుమిట్టాడుతున్నారు. ఇదేదో రాజమౌళి సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు. ఊరి ఊర్నే వణికిస్తున్న ఈ వింత మెదక్ జిల్లాలో భయాందోళనలు సృష్టిస్తోంది. మెదక్ జిల్లా కోనాపూర్ వాసులు గొంగళి పురుగులతో బెంబలెత్తిపోతున్నారు. గత 3 రోజులుగా వేలాది పురుగులు గ్రామంపై దాడికి దిగాయి. గ్రామం పక్కనే ఉన్న పొలాల నుంచి రోజు ఇళ్లలోకి చొచ్చుకొస్తున్నాయి. అడుగు తీసి అడుగు వేలని పరిస్థితి కనిపిస్తోంది. వేల సంఖ్యలో గొంగళి పురుగులు గ్రామాన్ని చుట్టుముట్టేశాయి. మా ఇళ్ళ కాస్తున్నాయి సార్ మొత్తం అన్నముల్లా. ఇండ్ల తిరిగోలే మంటలు పెట్టుకుంటున్నాం. మా పిల్లలు కూడా మా సోపతి వంటలేరు, దూరం పోయి పండుకుంటారు. మేము రాము, మా ఇళ్ళకు మేము రాము అని అంటారు. కూరలా బువ్వలా మేము తెల్లని దాకా పోతుందాకా మంటలు పెట్టుకుంటున్నాం. మొత్తం పురుగులు, వెయ్యిలో పురుగులు ఇళ్ళకి వస్తున్నాయి సారు. మేము కైకీలు తిండి లేదు, తీగ లేదు, ఇదే పని మాకు తెల్లని దాకా పోతుందాకా. చివరికి తినే తిండిలోనూ గొంగళి పురుగులే దర్శనమిస్తున్నాయి. పడుకున్న ప్రశాంతత కరువవుతోంది. కంటిపై కొనుకు లేకుండా పోయింది. పురుగులను ఆపేందుకు రోజు రాత్రి గ్రామంలో మంటలు వేసి గొంగళి పురుగులను అందులో వేస్తున్నారు. ఏ ఇంటి ముందు చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. బయట పని వదులుకొని ఇంట్లోని గొంగళి పురుగులను తరిమేయడంతోనే సరిపోతుంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి కోనాపూర్ లో నెలకొంది. కొందరైతే ఏకంగా గ్రామాన్ని విడిచి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు.